ఓకేలే ఆల్ రైట్ మనం అయితే ల్యాండ్ చేశాం అది కూడా హెలికాప్టర్ అయితే అద్దెకి తీసుకొని వీడికి నేర్పిస్తున్నా అవును మామయ్య పాప మా పెన్నమ్మ నా కోసం హెలికాప్టర్ కూడా అద్దె తీసుకొని నా కోసం నేర్పిస్తున్నాడు పిల్లలు మీరు ఒక పని చేయండి వీడియోకైతే లైక్ అండ్ కామెంట్ చేసేసండి హ్యాష్టాగ్ మినీ హెలికాప్టర్ ఫర్ షించాను అని కామెంట్ చేయండి పెన్నమ్మ ఎప్పుడు చూడు మన వాళ్ళందరూ లైక్లు చేస్తారు ఓకే ఓకేలేరా మన వాళ్ళు కామెంట్ చేసి లైక్ చేస్తారే అండ్ సరే పద మనం అలా వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ నీకైతే ట్రైనింగ్ అయితే స్టార్ట్ చేస్తాను ఆల్ రైట్ పిల్లలు నాకైతే చాలా అలసట వచ్చేస్తుంది ఎందుకంటే అరే ఏంటిది సడన్గా ఇక్కడ ఏంట్రా ఇది సీక్రెట్ డోర్లో ఉంది రేష్ ఇంచాన్ ఈ డోర్ ఏంటి ఇక్కడ ఉంది చేయండి ఓపించండి మా ఓపించండి త్వరగా చేయండి అమ్మో మావయ్య మీరు అన్నారు కదా మన ఇంటి చుట్టూ రెండు సీక్రెట్ డోర్లు అందులో ఇది మావయ్య త్వరగా చేయండి మావయ్య అయ్యా మనం ఇప్పుడు హెలికాప్టర్ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల పైకి వచ్చాం పైకి రావడం వల్ల సీక్రెట్ డోర్ చూడగలేం మావయ్య త్వరగా గన్ను తీసుకుని అయితే ఓపించింది గన్ను తీసుకుని డోర్ అయితే బ్లాస్ట్ చేసేద్దాం పిల్లలు అరే ఏంటి దీన్ని ఫైర్ చేసినా కానీ అసలు ఓపెన్ అవ్వట్లేదు ఇక్కడైతే లాకరే ఉంది దీన్ని కూడా అయితే మనం అయితే ఇక్కడ బ్లాస్ట్ చేసేద్దాం అరే అస్సల ఓపెన్ అవ్వట్లేదు ఎంతలా ఫైర్ చేసినా కానీ ఇంచు కూడా కదలట్లేదు ఏంటి అరే రే ఈ సీక్రెట్ డోర్ మునుపటి లాంటి సీక్రెట్ డోర్ అయితే అయ్యుండకపోవచ్చు కానీ దీనికి కాలతైతే అయితే ట్రై చేద్దాం అరే అసలు ఓపెన్ అవ్వట్లేదు హాబా నాకు కాలు నొప్పులు పడుతున్నాయి దీన్ని ఓపెన్ చేయాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది నా దగ్గర పెద్దగా ఉంది కదా దీంతో అయితే ఓపెన్ చేయడానికి అయితే ట్రై చేస్తా రైట్ ఓపెన్ ఓ ఓపెన్ ఓపెన్ అవు ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది రా బంగారం నువ్వేం కంగారు నాకు ఈ సీక్రెట్ డోర్ లోపల ఏముందో చూసేయాలని నాకు కూడా ఆతృతగా ఉంది పిల్లలు మీరే ఎంతమందికి ఈ సీక్రెట్ డోర్ వెనకాల ఏముందో చూడాలనిపిస్తుంది అయినా ఇంత ఇంటిపైన మనకి ఎప్పుడు ఇంతవరకు చూడలేదు సడన్గా ఎలా ప్రత్యక్షమైంది నాకేదో అనుమానంగా ఉంది సరే కన్నా కొద్ది దూరం రా లాంచర్స్ మామ మావయ్య ఆగ నాగడి ప్యాచర్ మా ప్యాచర్ ఓ ఏంటి మావయ్య అంత ఫైర్ శబ్దం వస్తుంది హమ్మా దుమ్మెంటి పిల్లలు చూడండి మా మావయ్య నాకోసం ఎంత కష్టపడుతున్నాడు అయ్యో ఆ సీక్రెట్ ఓపెన్ చేయమనను కదా అందుకని నాకోసం మా మావయ్య ఎంత కష్టమైన సరే భరిస్తాడు అందుకే నాకు పెన్నమ్మ అంటే చాలా ఇష్టం మీలా మన పెనమ్మ అంటే ఎంత మందికి ఇష్టం హ్యాష్టాగ్ పెన్నమామ లవ్యం కామెంట్ చేయండి సరే సరే దీంతో అసలు అయితే ఓపెన్ అవ్వట్లేదు అబ్బా అరే ఏంటి పిల్లలు మనం లాంచర్స్ వచ్చి కానీ అసలు పని అవ్వట్లేదు ఇప్పుడు ఏం చేద్దాం ఎస్ లాంచర్ వెపన్ అయితే యూజ్ చేద్దాం ఆల్ రైట్ ఇదిగోండి దొరికింది రక్షించండి దూరం రా అరే ఇప్పుడు ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది పిల్లలు ఎందుకంటే దీంట్లో చాలా ఎక్స్ప్లోజివ్ వెపన్ అయితే ఉంటుంది ఓకే మొత్తానికి అయితే మనం అన్ని బాంబ్స్ అయితే యూజ్ చేస్తున్నాం అరే ఇల్లు తగలబడిపోతుంది వామ్మో ఏంటి ఈ డోర్ ఓపెన్ చేయడానికి ఇల్లు తగలబడుతుంది అర్జెంట్గా ఫైర్ ఇంజన్ కాల్ చేయాలి హలో నైన్ వన్ వన్ అంబులెన్స్ నో నో ఫైర్ ఇంజన్ కావాలి ఏంటి మా ఇంటి వైపు వస్తున్నారా ఓకే త్వరగా త్వరగా పంపించండి అమ్మయా అదిగోండి పిల్లలు అమ్మ అప్పుడే పనిలో పని మనకైతే ఫైర్ ఇంజన్ కూడా వచ్చేసింది సార్ మొత్తం మొత్తం అంతా వాటర్ చల్లి ఆర్పండి త్వరగా ఆర్పడి సార్ మంటలు అయితే ఇక నేట్స్ తీసుకుని బ్లాస్ట్ చేద్దాం ఎందుకంటే లాంచర్స్ కూడా అసలు పనవలేదు రేషించాను జాగ్రత్త వీడొక్కడు వీడికి బాంబులు అంటే చాలా భయం పిల్లలు బట్ ఈ పెనర్ కి చాలా ధైర్యం ఎక్కువ కాబట్టి మనం అయితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క గ్రెనే అయితే యూజ్ చేస్తున్నాం అరే అసలు ఏంట్రస్ట్ ఇచ్చాను ఒక్క గ్రెనేడ్ కూడా ఓపెన్ అవ్వట్లేదు హా అక్కడ చూడండి పిల్లలు మాడి మసైపోతుంది మా అవయ్యా నాకు తెలిసినాథ్ అనుకుంట లాంచ్ ప్యాడ్స్ కానీ లేకపోతే ఇవి ఉంటాయి కదా స్టిక్కీ బామ్స్ ఐ పెట్టి పేల్చండి మామయ్య అప్పుడు ఖచ్చితంగా అవుతుంది కమాండ్ మామయ్య కమాండ్ స్టిక్ బాంప్స్ పెట్టి పేల్చండి సరే సరే నువ్వు అన్నట్టుగాను ఇప్పుడు మనం స్టిక్ బోమ్స్ పెట్టి పేలుద్దాం ఆల్రెడీ పిల్లలు మన శిఛన అయితే మంచి ఐడియా ఇస్తున్నాడు ఓకే నేను ఇప్పుడైతే స్టిక్ బాంప్స్ అయితే అతికిచ్చేస్తాను డోర్ చుట్టూ ఐదు ఇంత చిన్న డోర్ గా ఉంది అరే ఇంత చిన్న సీక్రెట్ డోర్ ని నేను ఇదివరకు ఎప్పుడు చూడలేదు మా ఇంట్లో ఫర్ ద ఫస్ట్ టైం అది కూడా మా రూఫ్ ఉండడం నా అదృష్టం అనేది చెప్పుకోవాలి కానీ ఓపెన్ అవ్వట్లేదే అది నా దురదృష్టం ఓపెన్ అవ్వాలని ప్రతి ఒక్కరు హ్యాష్ ట్యాగ్ పెన్న సీక్రెట్ డోర్ ఓపెన్ అని కామెంట్ చేయండి ఓకే నేనైతే దూరం వచ్చి అయితే విసురుతాను ఎందుకంటే దగ్గర పెడితే మనకి బ్లాస్ట్ అయిపోతే మనం కూడా బ్లాస్ట్ అయిపోతాం కాబట్టి ఆల్ రైట్ పిల్లలు మొత్తానికి అన్ని స్టిక్ వంస్ అయితే పెట్టేశాను షించాను కన్నా కొద్ది దూరం జరిగిన అమ్మా ఓకే ఒకటి అని సరిపోతుంది ఇక మనం పెట్రోల్ అయితే మొత్తం అయితే ఇల్లు మొత్తం తగలబెట్టేద్దాం ఆల్రెడీ దీని చుట్టూ లాగేద్దాం పిల్లలు ఓకే చూడండి ఎందుకంటే దగ్గరుండి కనుక మన స్టిక్ వంస్ ప్రేరిస్తే మన కర్ణ అయితే పేలిపోతుంది మన చెవిలో ఉన్న కర్ణబేర్ పేలిపోతే ఇక అంతే మనకి ఎందుకో పనికిరాదు రక్షించారు అరే ఏంటి ఇలా ఎగసి పడింది అంటే ఖచ్చితంగా మనకిప్పుడు అరే డోర్ ఊరికి మంటలు కూడా చల్లరేగుతున్నాయి ఓపెన్ అయ్యే అవకాశాలు ఎక్కువ అరే సీక్రెట్ డోర్ అయితే ఓపెన్ అవ్వలేదు కానీ ఇక్కడ ఏదో చీటీ అయితే ఉంది ఈ పేపర్లో ఏముందో చదువు ఆగండి టాస్క్ టు ఓపెన్ ద సీక్రెట్ డోర్ అరే దీనిలో త్రీ టాస్క్స్ అయితే ఇచ్చినాడు ల్యాండ్ ప్లేన్ ఆన్ రన్నింగ్ ట్రైన్ స్టీల్ లిటిల్ సింగం సూపర్ కార్ క్యాచ్ టూ చీతాస్ అంటే టైగర్స్ని రెండు పట్టుకోవాలా సరే మొదటి టాస్క్లో భాగంగా మన ఇప్పుడు ల్యాండ్ ప్లేన్ ఆన్ రన్నింగ్ ట్రైన్ ఓకే నాకు ఇప్పుడు అర్థమైంది రేషించాను పదరా మనం అర్జెంట్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి ఎయిర్పోర్ట్ కి ఏంటి మామయ్య సీక్రెట్ డోర్ ఇక్కడ ఉంటే ఎయిర్పోర్ట్ కి వెళ్ళి ఏం చేస్తారు త్వరగా సీక్రెట్ డోర్ ఓపెన్ చేయండి రే నీకు ఇంకా అర్థం కాలేదా ఆ డోర్ ఎవరైతే ఓపెన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక చీటీ ప్రత్యక్షం అవుతుంది ఓపెన్ చేసిన తర్వాత అది పూర్తిగా ఓపెన్ అవ్వాలంటే మనం మూడు టాస్క్ లను కంప్లీట్ చేయాలి దాంట్లో మొదటి టాస్క్ లో భాగంగానే మనం ఒక ప్లేన్ తీసుకోవాలి దాని కోసం ఎయిర్పోర్ట్ కి వెళ్తాం ఆ ప్లేన్ తీసుకొని అలా ఒక రన్నింగ్ ట్రైన్ మీద అయితే ల్యాండ్ చేయాలంట అది మన మొదటి టాస్క్ లో భాగం ఓ అందుకే మామయ్య ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ కి వెళ్తాం పదండి పదండి వా ఇప్పుడు నేను బోల్డ్ అనే ప్లేన్ సూపర్ మా ముద్దలు పెన్న హెలికాప్టర్ కూడా నుంచి స్మోక్ రెడ్ అండ్ వైట్ ఆహా ఇదన్నమాట పెన్న మావయ్య మ్యాజిక్ లో జిమ్ అంటే ఇప్పుడు ఎవరైతే సీక్రెట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తారో వాళ్ళకు మాత్రమే ఆ చిట్టి కనబడుతుంది ఆ మూడు సీక్రెట్ కి ఏవైతే ఉన్నాయో ఆ టాస్క్ లు కంప్లీట్ చేస్తే ఆ డోర్ ఓపెన్ అయిపోతుంది అంతే కదా మావయ్యవారు నువ్వు సూపర్ కనిపెట్టాడు పిల్లడు మన షించానైతే నేను అసలు అర్థం చేసుకోలేవో అనుకున్నా కానీ నాలుగో తరగతికి నీకు ఇంత తెలివి ఉంది కానీ నీకు ఎందుకంటారా స్కూల్లో ఒక సబ్జెక్ట్ లోనే హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ రావు నేను ఎక్కడ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ తెచ్చుకుంటా అని చెప్పేసి ఆ మేడం అందరూ నాకు జీరో అవుట్ ఆఫ్ హండ్రెడ్ వేస్తున్నారు మావయ్య నాకు హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ వస్తుంది కావాలంటే నువ్వు ఒకసారి మా స్కూల్ కి వచ్చి నా పేపర్ అన్ని కరెక్ట్ చేయి కావాలంటే చూడు హండ్రెడ్ అవుట్ ఆఫ్ వన్ టెన్ కూడా వస్తాయి నాకు అయ్యి విమానాలు విమానాలు మావయ్య అక్కడ చూడండి అయితే విమానం ల్యాండ్ అవుతుంది మావయ్య ఏ బోల్డ్ విమానాలు మామయ్య ఇంత ఏ విమానం తీసుకుని వెళ్దాం మనం ప్లేను కన్నా అరే ఇక్కడ భలే ల్యాండ్ అవుతుంది అమ్మో అంత పెద్ద ప్లేన్ అయితే అసలు ట్రైన్ మీద పట్టదు మనం ఒక చిన్న ప్లేన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి పిల్లలు అరే రే ప్లేన్ చూసా బలే ఉంది వా అది అలా వెళ్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో పిల్లలు నా చిన్న వయసులో కూడా నేను అటువంటి ప్లేన్ చూడాలనుకునేవాడిని ఫర్ ద ఫస్ట్ టైం మన షించన్ మన సబ్స్క్రైబర్స్ వల్ల దగ్గర నుంచి చూస్తున్నాను సరే పన్నా పద పద మనం వెళ్దాం ఎక్కడుందో చూడాలి విమానం అరే రే అన్నయ్య ఎక్కడ విమానం ఎక్కడుంది ఏంటి అటువైపు ఉందా ఓకే ఓకే థ్యాంక్ యూ రారా కన్నా అక్కడ ఉందంటే చిన్న విమానం ఆల్ రైట్ పిల్లలు ఇప్పుడు మనం ఆ విమానాన్ని తీసుకొని మనం సరాసరి గాల్లోకి ఎగిరిపోయి రన్నింగ్ ట్రైన్ ఎక్కడ ఉందో చూసి దాని మీద అయితే ల్యాండ్ చేయాలి అప్పుడు మనకి మూడు టాస్కులో భాగంగా మొదటి టాస్క్ అయితే పూర్తి చేయడం అవుతుంది తర్వాత రిమైనింగ్ టూ టాస్కులు కూడా కంప్లీట్ చేయాలనుకోండి ఆల్ రైట్ ఇదే అనుకుంటా ఎన్ఎల్ఎస్ నైన్ ఎయిట్ ఫోర్ ఓకే ఎయిట్ నైన్ ఫోర్ విమానాన్ని అయితే తీసుకుని వెళ్ళిపోదాం త్వరగా రాకన్నా వచ్చేసినా వచ్చేసినా అమ్మో అంత పెద్ద విమానమో అయ్య బాబాయ్ మావయ్య ఇక్కడ బోల్డ్ అని విమానాలు ఉన్నాయి నిజంగా పిల్లలు సూపర్ ఉంది ఇప్పుడు మా మామయ్య అయితే సాహసం చేయబోతున్నాడు ఆ సాహసం ఏంటో కాదు ఆ సీక్రెట్ రూపించడానికి ఈ రన్నింగ్ ప్లేన్ ఉంటుంది కదా ఈ ప్లేన్ తీసుకువెళ్ళి రన్నింగ్ ట్రైన్ మీదైతే ల్యాండ్ చేయాలంట అమ్మో అది చాలా కష్టమైన టాస్కే కానీ మా పెన్నమ్మాయి ముందు ఏ టాస్క్ కూడా పెద్దదేం కాదు మామయ్య కదా రేరే నువ్వు నన్ను పొగిడించాలే గాని ఆల్రెడీ పిల్లలు ఇక్కడ మనం బయలుదేరవలసిన సమయం అయితే ఆసనమైంది చలో ఇక మనం అయితే గాల్లోకి ఎగిరేద్దాం షిన్ చాన్ సీట్ బెల్ట్ వేసుకో ఓకే విడు కూడా సీట్ బెల్ట్ అయితే ధరించాడు పిల్లలు మీరు కార్లో వెళ్తున్నా సరే ప్లేన్లో వెళ్తున్నా సరే సీట్ బెల్ట్ అనేది తప్పనిసరిగా ధరించవలసి ఉంటుంది లేకపోతే ఎటువంటి కొలిజన్స్ కానీ యాక్సిడెంట్స్ కానీ అయినాయి అనుకోండి అప్పుడు ఇంకేం లేదు మనకి తీవ్రమైన గాయాలైతే అవుతుంటాయి అందుకే మనం ఎప్పుడైనా సరే సీట్ బెల్ట్స్ అయితే పెట్టుకోవాలి వా క్షీణించా చూసావు కన్నా ఇక్కడ కూడా మనకి రెడ్ అండ్ వైట్ కలర్ స్మోక్ అయితే వస్తుంది ఎంత బాగుందో కదా ఓకే అరే రన్నింగ్ ట్రైన్ ఎక్కడుందో చూస్తూ ఉండు నేనైతే కొద్దిగా అరే ఇదేంటి ఈ స్విచ్ నొక్కకూడదు అనుకుంటా ఇది నొక్కాలి ఓకే ఇది ముందుకైతే వెళ్ళాలి రే కన్నా చూస్తున్నావా రన్నింగ్ ట్రైన్ ఎక్కడ ఉందో రన్నింగ్ ట్రైన్ షిప్ మీద ల్యాండ్ చేస్తే ఓపెన్ రే షిప్ మీద చేస్తే అవుతున్నా కన్నా అబ్బా వీడికి అసలు ఎలా చెప్తే అర్థమవుతుంది నువ్వు కన్నా నేనే చూసుకుంటలే వీడొక్కడు వీడిందాకేదో అన్నాడురా ఏమన్నాడు పిల్లడు వీడిందాక హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ వస్తాయంట ఒక ట్రైన్ ఎక్కడ వస్తుందో కూడా చూడలేడు వీడికి హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ వస్తాయంటారా ఏమో నాకైతే నమ్మకం లేదు అరే రే ఎక్కడున్నాయబ్బా ఈ రైల్వే ట్రాక్స్ కూడా మనకి సమయానికి సావు పిల్లలు ఓకే అరే అదిగోండి

కొట్టిది ఆటోమేటిక్గా మనం ప్లేన్ పేలిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సరే షించాన్ నిమిషం ఆగు ఇక్కడైతే ల్యాండ్ చేద్దాం ఖచ్చితంగా రెండు ట్రాక్స్ ఉన్నాయంటే ఏదో ఒక ట్రాక్ మీద నుంచి అయితే మనకి ఏరోప్లేన్ కాదు మనకేమొస్తుంది ట్రైన్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఇక్కడైతే ఎదురు చూద్దాం ఓకే షించాన్ బంగారం ఇక్కడైతే ఆపుతున్నాను రా అరే రే పిల్లలు నాకు తెలిసి రెండు ట్రాక్ల నుంచి ఏదో ఒక ట్రాక్ నుంచి అయితే రావాలి ఇంకా ఇంత ఆలస్యం అవుతుంది ఏంటి ఒక్క ట్రైన్ కూడా రావట్లేదు హాబాబా త్వరగా వచ్చేస్తే బాగుండు ఇక మిగతా రెండు టాస్క్లు కూడా కంప్లీట్ చేయడానికి నా దగ్గర సమయం అయితే లేదు సాయంత్రం లోపల మనం కంప్లీట్ చేసేసేయాలి ఓకే ఈ రెండు ట్రాక్లు ఇక్కడే ఉన్నాయి సరే సరే రే షించా నువ్వు దిగమాకరా ఎక్కువ ట్రైన్ వస్తే కనుక మనం త్వరగా ట్రైన్ వెనకాల వెళ్ళి దానిపైనైతే ల్యాండ్ చేసేద్దాం నువ్వు వరవ మక్రా నువ్వు వరి పిలికి నా చెవులు కూడా కర్ణ పెరి పేలు పెట్టేట్టుంది అమ్మయ్యా ఓకే పిల్లలు మొత్తానికి అయితే ఇక్కడ ట్రైన్ అయితే వస్తుంది కానీ నాకైతే ఇది మొట్టమొదటిసారి కదా ల్యాండ్ చేయగలం లేదు కానీ పర్వాలేదు పెన్న స్టార్ దగ్గర మంత్రం ఉంది కదా ఓం భీమ్ పెన్నం దాన్ని వాడేసి మనం ఇప్పుడైతే ట్రైన్ మీదకి అయితే ఈ ఏరోప్లేన్ అయితే ల్యాండ్ చేసిపించేద్దాం ఆల్ రైడ్స్ గట్టిగా పట్టుకో ఓకే పిల్లలు మనం మనయితే గాల్లోకి అయితే ఎగరబోతున్నాం ఓకే అదిగోండి ట్రైన్ అయితే వెళ్తుంది నేను ఇప్పుడైతే దాని మీద అయితే ల్యాండ్ చేయాలి అది కూడా రన్నింగ్ ట్రైన్ మీద ఓ నో 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 నాకైతే కంట్రోల్స్ అంతగా అర్థం కావట్లేదు ప్లేన్వి ఎందుకంటే ఇప్పటివరకు నేను హెలికాప్టర్ మీద నేర్చుకున్నాను అరే రేరే కరెక్ట్గా ల్యాండ్ చేయలేకపోతున్నా అమ్మ మనం అయితే ఇప్పుడు ల్యాండ్ చేసేయాలి పిల్లలు చలో ఇప్పుడైతే ల్యాండ్ చేసేద్దాం ఓకే 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 ల్యాండ్ అవ్వతుంది చించాను గట్టిగా పట్టుకో హమ్మయా ల్యాండ్ చేసేసాం రా బాబు ఓకే ఓకే ఇక దిగేద్దాం పిల్లలు మనమైతే ఇక దిగేద్దాం అరే రే తిని తగిలింది ఓ నో అరే చా కరెక్ట్ గా ల్యాండ్ చేశాను అనుకున్నాను ఇది స్తంభం ఇక్కడె తగలడాలా ఓకే ఓకే 신찬 మనం ఇప్రడైతే మరికొద్ది వేగంతో వెళ్దాం నువ్వు సీట్ బెల్ పెట్టుకోరా ఓకే మామ అలాగే ఆ పాప మా పెన్న మావయ్య అలా లాంచ్ చేసడలేదు ఇలా కరెంట్ పోలైతే తగిలింది దాని వల్ల మన ఇప్పుడు ల్యాండింగ్ ఫెయిల్ అయిపోయింది మరొకసారి ట్రై చేయండి మామయ్య అద్ది మామ అయితే ట్రై చేస్తాడు మనం మామ ఎక్క మనం ఇవల్ల అవుతుంది సరే ట్రై చేస్తున్నా ఓం భీమ్ పెనం మనం ఇప్పుడైతే ల్యాండ్ అవాలి రన్నింగ్ ట్రైన్ మీద విత్ ప్లంటో ఆల్ రైట్ 신찬 మొత్తానికి అయితే స్టక్ అయిపోయింది మనకి ట్రైన్ కి అయితే ఇక దిగాదాం ఓకే పిల్లలు మొత్తానికి అయితే మనం రన్నింగ్ ట్రైన్ మీద అయితే మొదటి టాస్క్ లో భాగంగా ప్లేన్ అయితే అక్కడైతే లాంచ్ చేసాం చేసేసాం అమ్మయ్యా మొత్తానికి మొదటి టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మరి రెండో టాస్క్ ఏంటి అరే రే సరేలేండి ఇంటికెళ్ళి చూడాలి నాకైతే గుర్తులేదు రే షించా నీకు ఏమైనా గుర్తుంది రెండో టాస్క్ ఏంటో లేదు మావి నాకడే గుర్తులేదు మావి అయ్యో మావి అక్కడ చూడు కుందెలు కుదే సెలపోతున్నా కారతను రే రే ఎవడరా అరే పాపం పిల్లలు మోగజీవైన మన కుందేల్ని ఎవరో గుద్దేసి వెళ్ళిపోయారు ఒక్క నిమిషం ఒక్కరినిషించాను ఇప్పుడే త్వరగా అయితే మనం మెడికల్ సర్వీస్కి అయితే కాల్ చేద్దాం ఎక్కడుంది నైన్ వన్ వన్ ఓకే పిల్లడు మనం ఇప్పుడైతే నైన్ వన్ వన్కి అయితే కాల్ చేసి ఇక్కడ కుందేలు చర్చి పడిపోయిందని చెప్దాం హలో నైన్ వన్ వన్ నా మాకు పారామెడికల్ సర్వీస్ కావాలండి ఆల్రెడీ పారామెడికల్ సర్వీస్ అయితే ఓకే మేడం త్వరగా వచ్చేసండి నేను లొకేషన్ అయితే పెట్టేసాను కదా అక్కడికి వచ్చేసండి పాపం ఒక కుందేలు చనిపోయింది ఎలాగన్నా బతికించాలి బతికించాలి పిల్లలు ప్రతి ఒక్కరి కుందేలు బతకాలని హ్యాష్టాగ్ పెన్నమ్మావి కుందెల్ని బతికించని కామెంట్ చేయండి ఓకే మనం ఇప్పుడైతే రెండో టాస్క్లో భాగంగా ఇంటికైతే వెళ్ళిపోదాం అరే ఇక్కడ ఏదో వస్తున్నట్టుంది ఓ మహేంద్ర తార్ అనుకుంటేది అనే ఆ కాసిన తారని కాసేపు అద్దెకిస్తావా నీకు మళ్ళీ తిరిగి నీకైతే తీసుకొచ్చేస్తాను రవ ఇకైతే మనం ఇంటికైతే వెళ్ళిపోదాం అరే పాపం రా కుందేలు తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది బాయ్ బాయ్ కుందేలు మళ్ళీ కలుస్తాను నువ్వు బతకాలని కోరుకుంటున్నాడు ఈ పెన్న స్టార్ హమ్మ షిన్చాన్ పాపం కాదురాందేలు అవును మామయ్యాపం మామయ్య కుందేలు దొంగిల్లిపోయాడు కారుతో కుందే ఎలాగన తర బతకాలి పిల్లలు ఆ కుందేలు బతకాలి పది మామయ్య త్వరగా వెళ్ళి సెకండ్ కంప్లీట్ చే పాపం కుందేలు రే నువ్వే బాధపడ మాకు ఆల్రెడీ పిల్లలు మొత్తం ఇంటి వరకు అయితే చేరుకున్నాం పద రషించాను త్వరగా ఆ రెండో టాస్క్ ఏంటో కూడా చూసేద్దాం ఆల్ రైట్ పిల్లలు ఇప్పుడు మనం రెండో టాస్క్ ఏంటో కూడా చూసేద్దాం ఓకే 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 ఎక్కడుంది ఆ పేపర్ ముక్క ఎక్కడుంది ఎక్కడబ్బా డోర్ దగ్గర ఎక్కడ ఆ ఇదిగోండి ఇక్కడే ఉంది ఆ టాస్క్ టు ఓపెన్ ద సీక్రెట్ డోర్లో రెండోది ఏంటి స్టీల్ లిటిల్ సింగం సూపర్ కారా రే షించాన్ మనం ఇప్పుడు సింగం సారీ లిటిల్ సింగం సారీ అరే సూపర్ కార్ అయితే దొంగతనం చేయాలంట ఇది చాలా కష్టమైన టాస్కే సరే పదా మనం వెళ్ళి దొంగతనం చేద్దాం అరే నా దగ్గర ఎటువంటి ప్లాన్ అయితే లేదండి పిల్లలు కానీ ఎలా ఎలా దొంగతనం చేయాలి సరే ఆలోచించాను ఎక్కువ దారిలో వెళ్తూ ఆలోచిద్దాం అరే ఇప్పుడు అసలకే అది పోలీసు ఉండే ఏరియా

నీకే నువ్వు చిన్నపిల్లవాడివి నిన్నేం కొట్టరు పోలీసులు పెద్దవాడినైనా నన్ను కొడతారు కదా హా అబ్బా ఓకే పిల్లలు ఇదిగోండి పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఇక్కడ ఉంది కానీ ఇప్పుడు ఆ కార్స్ అన్నీ ఎక్కడ ఏంటో ఓ చేద్దాం షించని గడ మాత్రం నాతో తీసుకువెళ్ళకూడదు ఎందుకంటే చిన్న పిల్లవాడు కదా మళ్ళీ అక్కడ ఏమైనా బుల్లెట్స్ తగిలితే ఏమైనా ఉందా ఇక అంతే రే కన్నా నువ్వైతే ఇక్కడే ఉండు నేను వచ్చేంత వరకు ఎక్కడ ఉంటావు అది ఈ ప్లేస్ బాగుంది ఓకే షించాన్ ఇక దిగు ఇక్కడే ఉండు నేను వెళ్ళా లిటిల్ సింగం సార్ గారి సూపర్ కార్ అయితే స్టీల్ చేసుకొని వస్తాను నువ్వు ఇక్కడే ఉండి ఎట్టు వెళ్ళిపోద్దు అలాగే మావయ్య నేను ఎక్కడికి వెళ్ళను ఆల్ ది బెస్ట్ మావయ్య త్వరగా త్వరగా లిటిల్ సింగం సార్ గారి సూపర్ కార్ ని అయితే త్వరగా వెళ్ళి తీసుకొని వచ్చేసాను మామయ్య ఆల్ ది బెస్ట్ మావయ్య బై మావయ్య ఓకే ఓకే రకన నేను వెళ్తానలే ఇప్పుడు ఆల్ రైట్ పిల్లలు మొత్తానికి అయితే ఇప్పుడు మనం దొడ్డి దారి గుండా అదే బ్యాక్ డోర్ అంటారు కదా దాని గుండా మనం ఎప్పుడు వెళ్ళాలి లేదంటే ఇక అంతే మనం ఫ్రంట్ డోర్ నుంచి వెళ్తే ఇక మనం దా పోలీసులు చూసేస్తారు మనం సీసీ కెమెరాలో పట్టు పోతాం ఓకే ఇప్పుడు మనం ఈ వాల్ దూకేసి అవతలకైతే అయితే వెళ్ళిపోదాం అరే రే ఇది ఇప్పుడు కారు నాకు తెలిసి తన కారు సూపర్ కారు కాబట్టి షెడ్ లోపలే దాచి ఉండే అవకాశం అయితే ఉంటది పిల్లలు ఓపెన్ అవు ఓపెన్ అవ్ షెడ్ ఓపెన్ అవ్వ అరే ఏంటి ఇక్కడ కూడా లేదు మరి ఇంకెక్కడ దాచిపెట్టినట్టు మన లిటిల్ సింగం గారు అరే అది కూడా పిల్లలు కారులన్నీ బయటే ఉన్నాయి అంటే సింగం గారు లోపలే ఉన్నట్టున్నారు ఒక్క నిమిషం ఎవ్వరు లేరు అనుకుంటా మనం దొంగతనం చేసుకొని త్వరగా తీసుకుని వెళ్ళిపోవాలి అబ్బా కార్ చూపరా వాళ్ళ రా అక్కడ వే బాబోరా ఎవరు కారు దగ్గరకెళ్లే ఏం చేస్తున్నావు ఆ సార్ నేను లిటిల్ సింగం సార్ కి చాలా దురబ్బందిని అంటే తను ఉన్నా లేదని చెప్పి కార్ చూసి గుర్తు కార్ ఎక్కడ ఉందంటే లిటిల్ సింగం సార్ లోపల ఉన్నట్టే కదా ఎవరు పడ సరే సార్ పర్మిషన్ లేకుండా సార్ కార్ దగ్గరికి వెళ్ళకూడదు దాన్ని టచ్ చేయకూడదు ముందు సార్ పర్మిషన్ చూసుకుని ఓకే ఓకే సార్ అమ్మయ్య మొత్తానికి తనకైతే తప్పించుకున్నాను తన రష్ చేస్తాడేమో అని భయపడ్డాను పెళ్ళి ఇప్పుడు మన లిటిల్ సింగం సార్ ఎక్కడ ఎక్కడున్నారో వెతకాలి హలో సార్ లిటిల్ సింగం సార్ ఎక్కడున్నారు లిటిల్ సింగం సార్ లిటిల్ సింగం సార్ అరే ఇతను ఏంటి చాలా బిజీగా ఉన్నట్టున్నాడు నేనే వెతుక్కుంటానులేండి లిటిల్ సింగం సార్ లిటిల్ సింగం సార్ ఎక్కడున్నారు అరే ఎక్కడున్నారబ్బా తిను ఓ ఇక్కడున్నారా ఏంటి సార్ పాటలు వింటున్నారా ఏంటి ఎలా ఉన్నారు బాగున్నారా నన్ను గుర్తుపెట్టారా నేను పెనస్టార్ ని పెనస్టార్ నువ్వా ఎలా కూడా బాగున్నావు చాలా తర్వాత వచ్చావు నాన్న నువ్వు గాలి నుంచి కాపాడేందుకు కృతజ్ఞతలు చెప్పడమే మర్చిపోయాడు ఓహ్ ఏం చేస్తున్నా అందుకే పెనస్టార్ నేను ఇప్పుడు ఫోటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాను సార్ ఒక్క నిమిషం మీరు అలా నుంచోండి మీకు ఒక మంచి ఫోటో తీస్తాను హాల్రేట్ పిల్లలు ఇదే మంచి సమయం నేను మన లిటిల్ సింగం సార్ బంధు అని చెప్పడానికి ఈ ఫోటో చూపిస్తాను తన నన్ను ఆ కార్ టచ్ చేయడానికి పర్మిషన్ ఇస్తాడు ఓకే సార్ మళ్ళీ కలుస్తాను హమ్మయ్యా మొత్తానికైతే ఫోటో అయితే తీసేశాను ఇక్కడ బంధువు అని తను అనుకుంటాడు ఎక్కడున్నాడేంటో త్వరగా వెళ్ళి తనకి ఫోటో చూపించేసి ఆ కార్ స్టీల్ చేసుకొని వెళ్ళిపోవాలి అరే ఏంటి తినక్కడ లేడు హాబ్ ఫోటో వేస్ట్ అయిపోయింది సరే సరే ఎవరు ఇక్కడైతే చూడట్లేదు మనం త్వరగా ఈ ల్యాంబర్గనిక్ కార్నైతే అయితే తీసుకొని అయితే వెళ్ళిపోదాం ఆల్ రైట్ ఆల్ రైట్ ఆల్ రైట్ పిల్లడు చూడండి ఒక్క పోలీస్ అతను కూడా ఇక్కడైతే లేడు ఇక మనకి ఇదే సరైన సమయం ఓకే ఇక మనం స్టీల్ చేసుకొని వెళ్ళిపోదాం చూడండి ఇక్కడ ఎస్సీపీడీ అంటే సింగం కాప్ పోలీస్ డిపార్ట్మెంట్ అని వారేవా మొత్తానికి అరే ఏంటప్పుడే కేసులు వచ్చినాయి వామ్మో పోలీస్ ఆఫీసర్ ఇక్కడ ఉన్నాడా నేను చూసుకోలేదు సారీ సారీ ఆఫీసర్ అరెరే నేను త్వరగా త్వరగా ఈ కారుని తీసుకెళ్లిపోవాలి ఇక్కడ నుంచి ఓరి నాన్న ఇంత విద్యతో సృష్టిస్తున్నానంటే ఇక్కడ వద్దు వద్దు ఆఫీసర్ నన్ను వదిలేయండి వామ్మో సెకండ్ టాస్క్ ఇంత కష్టమా మొదటి టాస్క్ అంత కష్టం అనుకుంటే ఇది ఇంకా మరింత కష్టం ఉంది రక్షించాను త్వరగా వచ్చి కార్ లోకి వెళ్దాం ఇది లాంబర్ ఎక్కాను అయ్యా అయ్య బాబోయ్ ఇది పోలీస్ కార్ లేకపోతే ల్యాంబర్ పోలీస్ కార్యమాన యా

కూడా మన సింగం సరి కార్న్ అయితే దొంగతనం చేసుకొని తీసుకొని వెళ్తున్నాం అరే దీని సైలెన్సర్ కూడా భలే ఉంది చూడండి పిల్లలు సైరన్ ఎలా ఉందో వా సైలెన్సర్ బాగుంది అదే విధంగా పోలీస్ సైరన్ ఎంత అద్భుతంగా ఉందో ఓ నో వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే మనల్ని వెంబడిస్తూనే వస్తున్నారు అరే రే ఎలా 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 ఓకే ఇప్పుడు మనం ఎడం వైపుకి తిరిగి కింద నుంచి అయితే తప్పించుకొని వెళ్తాం హద్ద ఇక్కడైతే బ్రిడ్జెస్ అయితే ఉన్నాయి టనల్స్ కూడా ఉన్నాయి లేక ఎక్కడ దగ్గర అరే అదుగు టెల్ అయితే కనిపించేసింది ఆల్ రైడ్ పిల్లలు ఇదే మనకి సరైన సమయం ఈ టన్నెల్ గుండా మనం ప్రయాణించి వాళ్ళ నుంచి తప్పించుకోవాలి ఓకే సింజాన్ గట్టిగా పట్టుకోరే రే సింజాన్ సీట్ బెల్ట్ పెట్టుకో అలాగే అలాగే మావయ్య బాబాయ్ పోలీస్ ఏంటి మావయ్య అలా వెంట పడుతున్నారు నాకు అసలు నన్ను నోట్ల నుంచి మాట మాట్లే రావట్లేదు మావయ్య మో జస్ట్ మిస్ నా పక్క నుంచి బుల్లెట్ వెళ్ళింది మావయ్య ఆ ఏంటి మావయ్య డ్రైవింగ్ చలి జరవ చెల్ల ఉంది మావయ్య స్లోగా వెళ్ళండి మావయ్య అమ్మ బాబాయ్ చూడండి పిల్లలు లాంబర్గిని కారు మా పెన్న మావయ్య ఎలా దొంగతనం చేసేసేసుకొని తీసుకొచ్చాడు రే కన్నా నువ్వు భయపడ మాకు పాపం చూడండి పిల్లలు వీడు ఎండాకాలంలో కూడా చెల్లెజరం వచ్చేలా ఉంది అలా భయపడ్డాడు వీడు ఆల్ రైట్ మొత్తానికి అయితే మనమైతే సొరంగంలోకి అయితే ఎంటర్ అయిపోయాం ఇక్కడికైతే పోలీసులు వచ్చే అవకాశం అయితే లేదులేండి ఎందుకంటే వాళ్ళు అసలు పెద్ద పెద్ద కార్లు పెద్ద పెద్ద హెలికాప్టర్లు కాబట్టి ఇక్కడికి హెలికాప్టర్ వచ్చే అవకాశం కూడా లేదు ఎంత స్మెల్ వస్తుందో ఇక్కడ అంతా ఏవో కుళ్ళిపోయిన పందుల పందులు కంపు చచ్చిపోయిన ఎలకల కంపే ఎక్కువగా ఉంది డ్రైనేజీ వాటర్ అంతా ఇటే వెళ్తున్నట్టుగా ఉంది ఓకే ఓకే మనం త్వరగా అవుట్ ఏంటో మనం చూసుకొని వెళ్ళాలి అమ్మయ్యా మొత్తానికైతే పోలీసుల బెడదైతే తప్పింది రే షింఛాన్ ఏంట్రా నిద్రపోయావా షించాన్ లేలే వచ్చేసావా మనం దగ్గరకైతే వచ్చేసాం కన్నా వచ్చేసావా ఇక్కడ ఊపిరి కూరలేదు మావయా ఈ సొరంగంలో ఆక్సిజన్ చాలా తక్కువ ఉంటుంది నా నాకు కళ్ళు తిరుగుతుంది మాయా త్వరగా బయటికి తీసుకెళ్ళండి ఇక్కడ అసలు లేదు సరే గా పడుకో నేను బయటకు వచ్చిన తర్వాత అప్పులు లేపుతలే ఓ రి భగవంతురావు చూడండి పిల్లలు ఎంత భయంకరమైన అనిస్తున్నాయి ఇక్కడ అరే ఇక్కడ కూడా వర్క్స్ అండ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుగా ఉంది ఓ సభ్య వర్క్స్ అనుకుంటే ఓ దేవుడా రేషించాను నీకేం కాలేదుగా ఓ వీడి నిద్రలో ఉన్నట్టున్నాడు అమ్మయ్యా వీడి నిద్రలో ఉండడం మంచిదైనలేండి లేకపోతే ఇంకా ఎక్కువ భయంతో వీడికి నిజంగానే జ్వరం వచ్చేసేది ఓకే పిల్లలు మనం ఇక్కడ నుంచి చాలా త్వరగా అయితే తప్పించుకోవాలి అరే ఎన్ని టైంస్ ఉన్నాయి రా బాబు ఇందా అక్కడ నుంచి అమ్మా మొత్తానికి నాలుగు గంటలవుతుందో ఓ ఓరి భగవంతురా ఓం మేం పెనాం ఆల్ రైట్ పిల్లలు అమ్మయా మొత్తానికైతే మనం బయటకైతే అరే ఈ సైరన్ ఒకటి సైరన్ ఆపేయాలరా బాబు ఓకే మొత్తానికి సైరన్ అయితే ఆపేశాం ఎక్కడుంది అరే ఇదిగోండి ఇటువైపు ఏదో పైకి వెళ్ళడానికి మార్గం ఉన్నట్టుగా ఉంది ఇటువైపు నుంచి బయటికి వెళ్ళే అవకాశం ఉన్నట్టుంది మనమైతే ట్రై చేద్దాం ఓకే ఓకే ఇటువైతే వెళ్దాం అరే ఎక్కడబ్బా ఇక్కడ నాకు ఎక్కడ బయట వెళ్ళే మార్గం అరే బయటకు వచ్చేసాం రేషించాన్ రేషించాన్ పైకి లేకన్నా పైకి లే మనం వచ్చేసాం రేషించాన్ బయటకు వచ్చేసాం రా మన ప్రదేశానికి మన ప్రపంచానికి వచ్చేసాం రే షిన్చాన్ రే వీడొకడు నిద్రపోతానన్నాడు షిన్చాన్ పైకి లేకన్నా వచ్చేసాం మన ఇంటి వరకు ఇక్కడ ఆక్సిజన్ ఎక్కువగా అందుతుంది చెట్లు ఎక్కువగా ఉన్నాయి కదా అమ్మా సొరంగా నాకు అసలు ఆక్సిజన్ అందలేదు మామయ్య స్రో తప్పిపోయాను పదండి మామయ్య పదండి ఇక ఆఖరిగా మిగిలిపోయిన టాస్క్ ఏంటో చూడండి అయ్యో పెన్న మావయ్య మీకు చూడండి వాళ్ళంతా రక్తం గాయాలతో ఉన్నారు మామయ్య త్వరగా మనం హాస్పిటల్కి వెళ్దాం పదండి మనకి ఇప్పుడు డోర్ ఏం ఓపెన్ చేయ నా గాయాలు తగిలినా పర్లేదు మనం ఇప్పుడు ఆ మూడో టాస్క్ ఏంటో కంప్లీట్ చేయాల్సిందే ఆ తర్వాత నేను అయితే హాస్పిటల్కి వెళ్ళి బాగు చేయించుకుంటా ఓకే ఇదిగోండి ఇక్కడ చీటీ అయితే ఉంది పేపర్ ఓపెన్ చేసి చదువుదాం అరే డోర్ ఓపెన్ నాకైతే ఆరోగ్యం బాగాలేదు ఇప్పుడు మళ్ళీ మూడో టాస్క్ కూడా కంప్లీట్ చేయాలి సరే ఏం చేద్దాం డోర్ అయితే అసలు ఓపెన్ అయ్యేటట్టే లేదు ఇక మనం మూడో టాస్క్ కంప్లీట్ చేయాల్సిందే అరే దీంట్లో ఏదో ఉంది మూడో టాస్క్ ఏంటి మనం టూ చేయాలా అంటే మనం ఇప్పుడు టైగర్స్ అయితే పట్టుకోవాలి క్యాచ్ ద టైగర్స్ ఓకే షిన్ ఇప్పుడు నాకు అర్థమవుతుంది రే మనం ఇప్పుడు అడవిలోకి వెళ్ళాలి వామో ఇంతసేపు పోలీసులతో అయితే తలపడతాబోయ్ ఇప్పుడు అసలు పులిలు అవి కూడా పెద్ద పెద్ద పులులు ఇప్పుడు ఒకటి కాదు రెండు పులు పట్టుకోవాలనుంది ఎలా మావయ్యా మావయ్య ఈ టాస్క్ కంప్లీట్ చేయడం మన వల్ల అవుతుందంటావా ఇది సాధ్యమైన టాస్క్ ఏనా చెప్పండి మావయ్య చెప్పండి నువ్వేం మాట్లాడుతున్నావు రా ఈ పెన స్టార్కి సాధ్యమో అసాధ్యం అనేది ఏది ఉండదు ఏదైనా సరే సాధ్యం చేసి చూపించడమే ఓకే ఇక్కడైతే కార్ వస్తుంది ఇక మనం ఈ కారు తీసుకొని అయితే వెళ్ళిపోదాం వెళ్ళి ఒక రెండు పులిలని అయితే తీసుకొని అయితే వచ్చేద్దాం అలాగే మా అరే ఇది పెద్ద కారుగా ఉంది దీంట్లో అయితే కరెక్ట్గా పడతాయి అక్క కొద్దిగా కొద్దిగా కింద దిగుతా అక్క నీకు మళ్ళీ నీ కారు ఇచ్చేస్తాను థ్యాంక్ యూ అక్క ఎప్పుడే ఒప్పుకున్నందుకు ఓకే షించా నీకు ఎక్కేవ కన్నా మనం వెళ్ళి అడవిలోకి వెళ్ళి ఆ రెండు క్రూర మృగాలైన ఆ పులుల్ని పట్టుకొని వచ్చేద్దాం ఆ పొడి సీక్రెడ్ ఓపెన్ అవుతుంది లేదో చూద్దాం మామయ్య కచ్చితంగా ఓపెన్ అవుతుంది ఆ అది కూడా మామయ్య జింకలు మావయ్య ఇక్కడ జింకలు ఉన్నాడ ఏంటి కచ్చితంగా క్రూర మృగాలు కూడా ఇక్కడ ఎక్కడ ఉంటాయి కదా అమ్మో అడవి చూడండి ఎంత అంత పెద్దగా ఉంది అది కూడా మామయ్య జింకలు మనకేంటి క్రూర మృగాలు కనిపించట్లేదు కనిపిస్తూరా మనం ఇంకా మనం మొత్తం అడవి లోపలకైతే వెళ్ళలేదు కదా ఇంకా మనం అడవి బయటే ఉన్నాం ఇప్పుడు మనం అడవి లోపలకైతే చేరుకోబోతున్నాం రా శింఛను మృగాలను చూసి అసలు శిష్యుని వీలవే అవి కచ్చితంగా క్రూర మృగాలకి కాబట్టి కొకే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఓకే పిల్లలు మొత్తానికి మనం అడవి లోపలికి అయితే వచ్చేసాం ఇక్కడ ఖచ్చితంగా ఎక్కడో దగ్గర పులులు అయితే ఉండాలి ఎక్కడున్నాయబ్బా అరే నాకు ఒక్క పులు కూడా కనిపించట్లేదు కాకపోతే ఇప్పుడు మనకి రెండు పులులు అయితే కావాలి రే అది కూడా షించాన్ పులులు అయితే కనిపించినాయి ఆల్రెడీ ఆల్రెడీ దిగు 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 అదిగోండి పులులు అయ్యో బాబాయ్ పిల్లుడు అదిగోండి పులులు ఒరే షింఛాన్ సైలెంట్ గా ఉండు అవి వెళ్ళిపోకముందే మనం వాటిని పట్టుకొని మనం బండిలో వెతుకొని తీసుకువెళ్ళిపోదాం ఓకే కరెంట్ షాక్ తీసుకొచ్చే గన్ అయితే మన దగ్గర అయితే ఉంది పిల్లలు ఈ కరెంట్ షాక్ ఇచ్చే గన్తో వాటికైతే కరెంట్ షాక్ ఇచ్చేద్దాం కానీ వాటిని అయితే నేను చంపట్లేదు జస్ట్ ఆ సీక్రెట్ డోర్ ఓపెన్ చేయడం కోసం అలా పట్టుకొని వెళ్ళి సీక్రెట్ డోర్ దగ్గరైతే పెడతాను ఆటోమేటిక్గా సీక్రెట్ డోర్ అయితే ఓపెన్ అయిపోద్ది రా రకన్నా ఓకే ఇప్పుడు మనైతే ఈ పులులనైతే అది చూడండి పులులనైతే ఇప్పుడు మనం ఎలా వీటినైతే వీటికి స్పృహ కోల్పోయేలా చేసేద్దాం ఓకే ఈ రెండు పులులను అయితే తీసుకువెళ్దాం అరే ఈ పులులు నిద్రపోతున్నట్టుంది పులులు అన్నీ నుంచో నిద్రపోతాయి ఏంటి ఓకే పిల్లలు మొత్తానికి ఇక్కడ రెండు పుల్లలు అయితే శ్రోతప్పి కోల్పోయాయి చలో ఈ రెండు పుల్లు అయితే మనం తీసుకుని వెళ్ళిపోతుందా బాగా ఈ పుల్లని ఏంటి మా నుంచి నిద్రపోతున్నాయి అందుకే ఈజీగా మా పెన్న మా అయితే వాటిని తృతప్పేలాగా వాటికి ఏదో కరెంట్ షాక్ ఇచ్చేసారు సూపర్ మాయ త్వరగా త్వరగా ఎక్కించండి వా ఎన్ని పుల్లలు ఉన్నాయో సూపర్ సూపర్ పిల్లలు మీరు ప్రతి ఒక్కరు మా పెన్న మావే సాహసం కోసం మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేయండి మరి ఏమనుకున్నారా పెన్న స్టార్ అంటే అంత ఆశామాషి కాదు ఎవరికి భయపడ్డు దేనికి లొంగడు అసాధ్యమైన దాని సరే ఇట్టే సుసాధ్యం చేసి చూపిస్తాడు ఆల్ రెడ్ పిల్లలు మొత్తానికి కొనప్పుడైతే రెండు పుల్లనైతే క్యాచ్ చేసాం రషించానికి ఎక్కువ వెళ్ళిపోదాం ఓకే పిల్లలు మనం ఇక్కడ అడవి నుంచి చాలా దూరంగా అయితే వెళ్ళిపోవాలి ఎందుకంటే ఇక్కడ సింహాలు కూడా తిరుగుతుంటాయి సింహాలని పట్టడం చాలా కష్టం గురు ఓకేలేండి ఇక మనం అయితే తీసుకుని అయితే వెళ్ళిపోదాం చూడాలి మూడు టాస్క్లు అయితే కంప్లీట్ చేసేసారని అనుకుంటున్నాను ఇప్పుడు ఖచ్చితంగా డోర్ అయితే ఓపెన్ అవ్వాలి ఎందుకంటే నేను ఇందాక చూశాను రెండో టాస్క్ ఏంటది మన సింగం సార్ గారి ఆ ల్యాంబ్ పోలీస్ కార్ని అయితే దొంగతనం చేసుకుని తీసుకొని వెళ్ళినప్పుడు నేనైతే సీక్రెట్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాను కానీ సీక్రెట్ డోర్ అయితే పని చేయలేదు ఓపెన్ అవ్వడానికి ఇప్పుడు ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది ఎందుకంటే మనం ఇప్పుడు క్షించాన్ ఇప్పుడు ఎందుకు ఓపెన్ అవుతుందో చెప్పా

టైగర్స్ పట్టామని కనుక గవర్నమెంట్ తెలిస్తే మనల్ని తీసుకెళ్లి జైల్లో వేసేస్తారు అసలుకే ఇప్పటికే మన పోలీస్ కార్ని కూడా దొంగతనం చేశాం దాంతోపాటు రెండు టైగర్స్ని కూడా సరే రారా బంగారం పైకి వెళ్ళి చూద్దాం ఇప్పుడు ఎందుకు ఓపెన్ అవుతావు సీక్రెట్ డోర్ అండ్ పిల్లలు మొత్తానికి అయితే ఇప్పుడు మూడు టాస్క్లు అయితే కంప్లీట్ చేసేసాం ఇప్పుడు ఖచ్చితంగా ఓపెన్ అవ్వాలి ఓకే సీక్రెట్ డోర్ ఎక్కడుంది ఇదిగోండి ఇక్కడైతే ఉండాలి కదా రే ఓపెన్ అయిపోయింద్రా ఆల్రెడీ పిల్లలు ఇక్కడ లోపలికి వెళ్ళైతే చూద్దాం రెడీ త్రీ టూ వన్ లోపలికి ఎక్కడికి ఎక్కడికి వచ్చాం అరే నాకేంటి కళ్ళు తిరుగుతుంది ఓ దేవుడా అయ్యి ఎక్కడికి వచ్చాం ఎక్కడ పడ్డాను రా బాబు నేను ఏంటి లెగవలేకపోతున్నా వాము ఎక్కడికి వచ్చి పడ్డాను రేషించాన్ వచ్చావా నువ్వు కూడా నేను వచ్చాను మావయ్య అయినా మీరు ఎందుకు మావి అంత దురుసుగా దూకి వచ్చారు నా అలా నడుచుకుంటే సరిపోతుంది కదా మా ఎదురుకు చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో ఏంట్రా ఎన్ని కార్లు ఉన్నాయి బాబోయ్ పిల్లలు మా ఇంటి పైన అది కూడా ఆ సన్ రూఫ్ దగ్గర ఉన్న సీక్రెట్ డోర్లో ఊరి నాయన ఇటువంటి సీక్రెట్ గారేజ్ అవన్నట్టుంది ఇక్కడెవరబ్బా అరే ఇక్కడేంటి అంతా చీకటి చీకటిగా ఉంది అరే ఈ మెట్లు ఎక్కలేకపోతున్నామేంటి కొంప తీసి ఇవన్నీ గ్రాని యొక్క మెట్ల ఏంటి మనలాంటి మనుషుల వల్ల అరే చూడండి పిల్లలు దీని లోపల నుంచి వెళ్ళిపోతున్నా అంతా చీకటిగా ఉంది నాకేం కనిపించట్లేదు అబ్బా టార్చ్ కూడా తీసుకురావడం మర్చిపోయాను సరే లెరసించాను ఇక్కడే ఉండు నేను మొత్తం అన్నీ ఒకసారి చెక్ చేసి చూస్తాను ఇక్కడేదో ఉంది కిందకి అరే కిందకి వెళ్ళలేకపోతున్నా ఆల్రెడ్ ఇక్కడైతే వెహికల్ ఉన్నట్టుంది వావ్ షించా నీ వెహికల్ చూసావు బలే ఉంది కదా మావయ్య బలే అద్భుతంగా ఉంది ఆ చూసుకొని వెళ్ళండి మావయ్య ఏంటి దల్ల లోపలికి వెళ్ళిపోతున్నారా ఎలా మావయ్యా ఏంటి మీరు మావయ్య పేరు మావయ్య మా ఎక్కడ పెన్న మావయ్య ఏంటి బై బై రే నిన్న ఎక్కడ తప్పిపోలేదురా హా ఏంట్రా ఏంట షించా చూసావా భలేగా ఉందిరా వామ్మో ఇప్పుడు నేను బయటికి అరే బయటికి ఇలా వెళ్ళలేమా అంటే ఈ వెహికల్ వల్లే మనం లోపలికైనా వెళ్ళొచ్చు బయటికైనా వెళ్ళొచ్చు అంటే ఇది ఏదో అద్భుతమైన లాగా ఉంది పిల్లలు ఎందుకంటే చాలా సీక్రెట్ ప్లేసెస్లో ఇటువంటి వెహికల్సే వాడతారు కదా నాకు ఇప్పుడు అర్థమవుతుంది అంటే ఇటువంటి సీక్రెట్ ప్లేసెస్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మన దగ్గర ఇటువంటి వెహికల్స్ అయితే ఉండాలి ఇప్పుడు దీని లోపలికి వెళ్ళి చూద్దాం ఆల్ రైట్ పిల్లలు ఇప్పుడు నేను దీని లోపలికి వెళ్ళి చూస్తాను అరే వెళ్ళగలనా అరే ఏముంది అక్కడ నాకైతే చీకటి వల్ల ఏం కనిపించట్లేదు పిల్లలు ఒక్క నిమిషం ఆ కార్ తో ట్రై చేద్దాం షించాన్ వచ్చి కార్ లో కూర్చో కార్ ఎక్కి అక్కడ ఏముందో చూద్దాం లైట్ ఆన్ చేసి అలాగే మామయ్య అలాగే హయ్య బాబాయ్ ఏంటి మామయ్య మన ఇంటి పైన ఇటువంటి సీక్రెట్ గ్యారేజ్ ఉందని నాకు ఇప్పటివరకు తెలియదు మామయ్య అమ్మో ఇంకా ఎన్నెన్ని సీక్రెట్ డోర్స్ దగ్గర ఏమేమి ఉన్నాయో ఏంటో ఏమేమి దాగున్నాయో ఏంటో నాకు త్వరగా చూసాలనింది పిల్లలు హా మామయ్య అదిగోండి లైట్ ఏంగాలి ఇక్కడ ఇంకో సీక్రెట్ ఓపెన్ ఓపెన్ చేయండి చేయండి అరే ఈవ్వట్లేదా అరే సమయానికి నా దగ్గర గన్సు లేవు బాంబులు లేవు హాబా ఈ సారి మనం పైకి వెళ్తాం కదా అప్పుడు బాంబులు తీసుకొచ్చి ఆ సీక్రెట్ డోర్ లోపల ఏముందో చూద్దాం అండ్ పిల్లలు దీని లోపల కింద వెళ్ళినప్పుడు నేను కింద పడలేదు కానీ నాకు అక్కడ లోపల ఏదో వాటరు దీని లోపల కూడా ఏదో సీక్రెట్ డోర్ ఉన్నట్టుగా అనిపిస్తుంది అదక మీకు కనిపించిందా అరే ఏదో వాటర్ ఉన్నట్టుగా కనిపిస్తుంది ఎక్కడున్నామో నాకైతే అసలు ఏమర్థం కావట్లేదు నాకైతే చాలా భయంగా ఉంది కొంప తీసి ఇక్కడేమైనా దయ్యాలు భూతాలు ఉంటాయేమోనని వామ్ వద్దులేండి ఇప్పుడేమో అక్కడికైతే వెళ్ళద్దు షించానక దిగురా నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు ఇక్కడికి ఎలా అరే మా పురాతన కాలంలో మా పూర్వీకులు ఏమైనా పెట్టుంటారా ఏంటి ఇటువంటి సీక్రెట్ గ్యారేజ్లు సీక్రెట్ డోర్లు ఈ డోర్ ఓపెన్ చేయలేకపోతున్నానే ఎలాగైనా సరే డోర్ ఓపెన్ చేయాలని ఉంది సరేలేండి తర్వాత చూసుకుందాం ముందు పైకి వెళ్ళైతే బాంబులు అయితే తీసుకొని రావాలి

సబ్స్క్రైబ్ చేసి అన్ని షర్ట్ లో కామెంట్ చేయండి